తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతును రాజు చేయాలని చెప్పేసి 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్న సందర్భంలో రైతులు ఆర్థికంగా సామాజికంగా గౌరవం పెరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరంతరం కష్టపడుతున్నటువంటి సందర్భాన్ని చూసి రైతులు ఎక్కడ కేసీఆర్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడ దగ్గర అవుతారనే ఉద్దేశంతో ఒక కక్ష సాధింపుగా కుటిల చర్యగా ఈ రేవంత్ రెడ్డి అనే ఓటుకు నోటు దొంగ రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుందని చెప్పేసి చెప్పడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వారి దిష్టిబొమ్మను కారేపల్లి గ్రామాల్లో దగ్ధం చేయడమే కాకుండా వారిని మా గ్రామాల్లో మా తాండాల్లో రానివ్వకుండా మేము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భం. ఈరోజు రైతులు 24 గంటలు కరెంటు ఇస్తున్న సందర్భంలో రైతులు మంచి పంట పండించి ఆర్థికంగా వాళ్ళ గౌరవం పెరిగే విధంగా జరుగుతున్నటువంటి మంచి తరుణంలో రైతులను కేసీఆర్ దూరం చేయాలనే ఒక కుట్ర పని ఈరోజు 3 గంటలు సరిపోతుందని చెప్పేసి తెలియపరచడం చెప్పడం చాలా సిగ్గుచేటు. అసలు రైతులకు నిరంతరం కరెంటు వస్తున్న సందర్భంలో కూడా ఇంకా పారనటువంటి సందర్భం రానటువంటి పుష్కలంగా రానటువంటి దిగుబడి ఇంకా మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉంటే మాకు ఇంకా మేము మెరుగవుతామని ఒక పక్క ఆలోచిస్తున్న సమయంలో ఈ రేవంత్ రెడ్డి 3 గంటలు ఎక్కడైనా సరిపోతుందా? దీన్ని బట్టి చూస్తే రైతులు నష్టం కావాలా, రైతులు ఆర్థికంగా ఎదగకుండా రైతులు ఇంకా మోసం కావాలా, రోడ్డు మీదకి రావాలా, వాళ్ళు ఏమాత్రం డెవలప్ కావద్దని ఒక కుట్ర పన్నుతున్న దీని వెనకాల ఈ కారణం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతులు దూరం కావాలా అనేది ఒకే ఒక కారణంతో ఈ రేవంత్ రెడ్డి అనే ఓటుకు నోటు దొంగ ఆయన ఈ విషయంపై రైతులను విచ్చలవిడిగా దూరం కావాలా, వాళ్ళు ఇబ్బంది పడాలా, వాళ్ళు ఆర్థికంగా ఎదగద్దు, ఏ విషయంలో కూడా ముందుకు రావద్దని చెప్పేసి ఈరోజు కుట్ర పంతున్నారు. కానీ ప్రజలు ఇక్కడ ఉన్న జనాలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరైతే రైతుల పట్ల ఉన్నారు, ఎవరైతే రైతులకు న్యాయం జరుగుతుంది, ఎవరు రైతు బంధు ఇస్తున్నారు, ఎవరు రైతు బీమా ఇస్తున్నారు, ఎవరు 24 గంటలు కరెంటు ఇస్తున్నారు, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమి ఇవ్వని అగాధం ఏదో ప్రజలకు మభ్యపెట్టి ప్రజలను భయభ్రాంతాలు చేసి 3 గంటలు ఎక్కడ సరిపోతుందండి? వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఏమాత్రం ఉచితంగా ఇస్తున్నారు, ఇక్కడ అన్ని ఉచితాలు ఇవ్వద్దు, వాళ్ళు ఏదో ఇబ్బంది ఇదవుతారని మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా? నువ్వు ఇస్తున్నావా? మేమే కష్టపడి ఇస్తున్నావు, ఇస్తున్నది గవర్నమెంట్, కేసీఆర్ తీసుకుంటున్నది ప్రజలు రైతులు. ఎవరైతే రైతులను ఆదుకుంటున్నారో వారి బాజాప్తగా రైతులు అండగా ఉంటారు, వారు ఎమ్మటి ఉంటారు, వారినే గెలిపిస్తారు. ఈ ప్రాంతానికి చూస్తే మా గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు అనేక చెక్ డ్యాంలు కావచ్చు, చెరువులు పునరుద్ధరణ కావచ్చు, నీటిని ఏ రకంగా ఇక్కడ ఒడిసి పట్టుకోవాలని సదుద్దేశంతో ఇక్కడ నిరంతరం కష్టపడి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. వాటిని అన్నిటి ఈరోజు గమనిస్తూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు మాట్లాడుతున్నాం, ఖబర్దార్, మీరు కూడా రైతులే, మీకు మరి 3 గంటలు కరెంటు ఇస్తే మీకు సరిపోతుందా? మీ నాయకునికి చెప్పండి, 3 గంటలు కరెంటు సరిపోతుందని మీరు గట్టిగా మీ నాయకుని ఒకసారి అడిగి చూడండి. సరిపోతుందా అంటే మేము కూడా వస్తాం, మాట్లాడతాం. ఇక్కడ సరిపోతుంది 3 గంటలు కరెంటు, నాణ్యమైన ఉచితమైన కరెంటు మేము ఇస్తున్నాం మీకు, కండమంట కేసీఆర్కు దూరం కావాలని చెప్పేసి ఒకే ఒక కుట్ర పని ఈరోజు రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ రైతులు గమనిస్తున్నారు, మీకు ఊర్లలో కాదు మీకు ఎక్కడ కూడా తిరగనివ్వకుండా చేసే కార్యక్రమాన్ని రైతులు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. జై తెలంగాణ, జై ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు, 3 గంటల కరెంట్ ఇస్తే చాలు, కేసీఆర్ రైతులకు కరెంట్ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర డబ్బులు వేస్ట్గా ఖర్చు చేస్తున్నాడని మాట్లాడిండు. మరి నిజంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 6 గంటల కరెంట్ ఇచ్చిండ్రు, ఆ 6 గంటల కరెంటుని
మూడు గంటలేమో పొద్దున్న దాకా, మూడు గంటలు రాత్రికి. మరి ఆ కరెంటు కోసము రైతులు బ్యాటరీలు పట్టుకొని నడియం రాత్రి పొలాల కాడికి పోయిన సందర్భము, లేదంటే అక్కడనే పోయి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని కరెంటుకు ఆన్నే పోయి పండుకొని కరెంటు వచ్చినప్పుడు ఒత్తుకున్న సందర్భాలు ఉన్నాయి. చాలామంది రైతులు పాములు తేళ్లు గుట్టి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు ఇచ్చి వారికి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఒత్తుకొని కరెంటు ఛార్జ్ చేసుకొని వాడుకునే విధంగా మరి కేసీఆర్ గారు ఈ అవకాశాన్ని కల్పించిండు. మరి 24 గంటల కరెంటు ఇచ్చిన కేసీఆర్ గారినే ఇది పద్ధతి కాదు, ఈ ఉచితాలు అనుచితం అని మాట్లాడిండు. మరి ఉచితాలు అనుచితం అన్నప్పుడు మరి మొన్ననే రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణలో 2000 ఉన్న పెన్షన్ను 4000 చేస్తామని చెప్పడం ఈ దుర్మార్గం. అధికారం కోసమే వీళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గతంలో అరకోర కరెంటుకి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడము, సబ్ స్టేషన్లు వేలిపోవడము, కరెంటు మోటార్లు వేలిపోవడం మనం చూసినాం. మరి అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళా గత పరిస్థితే వస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఏమో మరి మేము అధికారంలోకి వస్తే కరెంటు మోటార్లకు మీటర్లు పెడతామని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి బీజేపీ వైఖరిని కూడా ఈరోజు మనం గమనించాలా. కరెంటు మోటార్లకు మీటర్లు పెడితే ఏ రైతు బతకడు, ఎంత కరెంటు బిల్ వస్తుందో రైతన్నలు ఈరోజు మనం ఆలోచించాలా. మరి ఈ రెండు పార్టీలను బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం ఈరోజు రైతన్నలకు ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు. మరి ఇట్లాంటి అభివృద్ధిని చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి, రైతన్నలందరూ అండగా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రశాంత నాయకత్వం, జై తెలంగాణ.